శుభం భయాదవ్ శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి అక్టోబర్ 15 నుండి 30 తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయానికి వచ్చినప్పుడు, మేషరాశిని చూస్తే చతుర్థంలో రాహు కనిపిస్తున్నాడు, సస్యస్థానంలో రవి కనిపిస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకుంటే సప్తంలో శుక్రబుధుడు కనబడుతున్నాడు. గురుడి కొత్తగా ఇప్పుడు మారాడు కాబట్టి గురువు అన్నవాడు ఇక్కడ అష్టములో కనిపిస్తున్నాడు. అదేవిధంగా భాగ్యంలో శని, రాజ్యస్థానంలో కుజుడు ప్లస్ కేతు కనిపిస్తున్నాడు. రాజ్యం మాత్రం అద్భుతంగానే ఉంది. రాజ్యస్థానం ఏమాత్రం మనకు వెనక్కి చూసుకోకలేదు. ఉద్యోగ ప్రదేశంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. స్థిరాస్తులు కొనడానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా అవుతారు. అందులో ఇప్పుడు మంచి రోజులు మొదలయ్యాయి కాబట్టి అటువంటి వాటికి చేసే ప్రయత్నాలు మోర్ సక్సెస్ఫుల్ అవుతారు. వైవాహిక జీవితంలో కొంచెం అద్భుతమైన మార్పులు జరుగుతాయి. వివాహం చేయించాలనుకున్న ప్రయత్నంలో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి పెట్టిన ప్రతి ఏడు రూపాయికి రూపాయి ఖచ్చితమైన లాభాలతో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ యొక్క 15 రోజుల్లో మాత్రం చేసే ఫౌండేషన్ అంతా బ్రహ్మాండమైన యోగాన్ని ఇచ్చే అవకాశం కనబడుతుంది. మేషరాశి వారు, మేషరాశి వారు అంటే అశ్విని భరణి కృతిగా మొదలుపోదాం వాళ్ళు. అదేవిధంగా కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలు చేసేవాళ్ళు, భూమికి సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభదాయకంగా కనబడుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళకి కొంచెం కష్టాకాలంగా అనుమైనప్పటికీ కూడా ఇక్కడ మనం చూస్తే మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళు, పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్స్ ఇటువంటి రన్ చేసే వాళ్ళకి మాత్రం రాజమార్గాలు బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మేషరాశి వారు ఇక్కడ ఈ ఒక్క 15 రోజులు చేసుకోవాల్సిన విశేషమైన స్థితి గురించి మాట్లాడుకుంటే, గురువు యొక్క బలం కొంచెం తగ్గిందని చెప్పుతాం. అష్టంలో ప్రవేశించాడు కాబట్టి గురువు ఒక కటాక్షం పొందడానికి చేసే ప్రయత్నాలు అన్నీ చేయాల్సి వస్తుంది. కాబట్టి గణపతి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కానీ, లేదంటే వెంకటేశ్వర స్వామి వారు కానీ, ఎవరైతే మీరు ఇష్టప్రాప్తులై అనుకుంటారో వాళ్ళు ఆ సంబంధించిన మంత్రాన్ని సాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా 15 రోజుల్లో కొన్ని కష్టాలను బయటపడే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భయాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.